ఓం నమో నారాయణాయ నమ శివాయ గరుడు పురాణంలో ఏ ఏ పూజ ఎలా చేయాలి ఏంటి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు నలభై ఒక అధ్యాయాలు కంప్లీట్ అయినాయి ఈరోజు నలభై రెండవ అధ్యాయం శివ పవిత్రారోపణ విధి అసలు ఈ పవిత్రారోపణ అంటే ఏంటి అన్నప్పుడు ఈరోజు తెలుసుకున్న విషయం చూసి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి కదా అని ధంధ్యానికి సంబంధించేసి నూలు పోగులు ఉంటాయి కదా ఒక్కొక్క పుగులు ఒక్కొక్క దేవ దేవుడు ఉంటారు అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం శివ పవిత్రారోపణ సర్వ అమంగళాలను నశింపజేస్తుంది ఏవైతే చెడు ఉంటాయో మొత్తం కూడా క్లోజ్ నశింపజేస్తాయి జందెపు దారములను విగ్రహానికి చుట్టడాన్ని పవిత్రారోపణమని అంటారు ఈ పూజను ఆషాఢ శ్రావణ మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు ఆషాఢం శ్రావణం మాఘం భాద్రపదం సత్యయుగంలో స్వర్ణంతో సత్యయుగం ఎప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి లైక్ ఆ యుగం త్రేతాయుగంలో వెండితో అంటే శ్రీరాముడు ఉన్నటువంటి సమయం ద్వాపర యుగంలో తామ్రంతో తామ్రం అంటూ బ్రాంజ్ అంటారు లైక్ అది దారాలను తయారు చేసేవాళ్ళు ఏవి జంతిపు దారాలు అయితే కలియుగానికి వచ్చేటప్పటికీ పత్తిని చేత దారాలుగా పేనించి ఈ పూజకు వాడాలి మూడు పోగులను తయారు చేసి మరలా వాటిని బలంగా చుట్టి మూడు పోగులుగా దళంగా చేయాలి పేనాలి మొత్తం ఈ రకమైన నవగుణిత సూత్రాన్ని వామదేవ మంత్రం చదువుతూ ముడులు వేయాలి దీనినే పవిత్రకమంటారు తర్వాత సజ్జోజాత మంత్రం ద్వారా వాటిని కడిగి అఘోర మంత్రంతో తుడిచి తత్పురుష మంత్రంతో చిక్కులు విడదీసి ఈశాన మంత్రం చదువుతూ దానికి సుంగుదిత ధూపాన్ని వేయాలి అప్పుడవి తొమ్మిది దారపు పూగులు కదా ఈ నవతంతువులలో క్రమంగా ఓంకార చంద్ర అగ్ని బ్రహ్మ నాగ షిఖి ధ్వజ సూర్య విష్ణు శివ ఈ దేవతలు నివాసం ఉంటారు ఇటువంటి పవిత్రకాలను నూట ఎనిమిది యాభై లేదా పాతిక సంఖ్యలో ఒక పూజకు వాడాలి పవిత్రకంలో పదేసి ముడులు ఉంటాయి నాలుగేసి రెండేసి లేదా ఒక్కొక్క అంగుళం దూరంలో ముడివేస్తూ పోవాలి ఈ గ్రంథులలో నివసించి తమ పేర్లను ప్రసాదించి వాటిని పవిత్రం చేసే దేవతలు ప్రకృతి పౌరుషి వీర అపరాజిత జహ్యాయ విజయ రుద్ర అజిత మనోన్మణి సర్వముఖి దేవతలారా గ్రంథి బంధన అనంతరము ఈ పవిత్రకాలను కుంకుమతో చందనాది సుగంధాది పదార్థాలతో రంజితం చేయాలి దానిని మహాదేవునికి సమర్పించి సర్వోపచారాలతో పూజించి హే హే మహేశ్వర తమరు తమ గుణాలతో సహా ఇక్కడ సారీ తమరు తమ గణాలతో సహా ఇక్కడ వేంచేసి ఉండండి ప్రాతర్వేళనే మీకు ప్రాత సమయాన్ని అన్నట్టు మీకు మరొక పూజను సమర్పించుకుంటానని ఆహ్వానించాలి ఈ రాత్రంతా నృత్య గీత వాద్యాలతో ఉత్సవాన్ని నడిపి జాగారం చేయాలి తెల్లవారగానే ఆ పవిత్రకాలను మహేశ్వర సన్నిధిని స్థాపించి చతుర్దశి తిథి రాగానే స్నానం చేసి ముందుగా సూర్యుని తర్వాత శివుణ్ణి పూజించాలి తర్వాత సాధకుడు ధ్యానంలోకి పోయి లలాటంలో విశ్వరూపుని చూసుకుని తన ఆత్మస్వరూపాన్ని పూజించుకోవాలి అప్పుడు పవిత్రకాలను అస్త్ర మంత్రాలతో కడిగి హృదయ మంత్రంతో అర్చించి సంహిత మంత్రాలతో ధూపం వేసి భగవంతునికి సమర్పించాలి ఈ క్రింది మంత్రాల ద్వారా ఈ తత్వాలను ప్రార్థించాలి ఓం హౌం హౌం శివతత్వాయ నమ ఓం హీం విద్యాతత్వాయ నమ ఓం హం ఆత్మతత్వాయ నమ ఓం హం హీం హూం క్షౌ సర్వతత్వాయన నమ పిమ్మట మహేశ్వరునికి విధిపూర్వకంగా పవిత్రకాన్ని సమర్పించి కాసేపుంచి దానిని తీసి కనుల కద్దుకొని ప్రతిధరించాలి కనులకద్దుకొని వ్రతి వ్రతి ధరించాలి సో ఇది శివ పవిత్రారోపణ విధి ఇందులో ఆ నూలు పోగుల్లో ఒక్కొక్క పోగులు ఒక్కొక్క దేవత ఎలాగా ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రంథులలో ఎవరెవరు ఏ ఏ దేవతలు ఉంటారు అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఈరోజుతో నలభై రెండవ అధ్యాయం కంప్లీట్ అయింది రేపు విష్ణు పవిత్రారోపణ విధి గురించి మనం తెలుసుకుందాం